నమస్తే, నా పేరు కీర్తన. వెల్కమ్ టు T6 న్యూస్ తాండూర్. వికారాబాద్ జిల్లా తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, యువత దేశానికి ఓ శక్తి లాంటిది. యువజన కాంగ్రెస్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా ఛాయాశక్తుల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అశోక్, వైస్ ప్రెసిడెంట్ మోహిత్, అలాగే ప్రధాన కార్యదర్శి సంతోష్ గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఘనంగా జరగడం జరిగింది. యువజన కాంగ్రెస్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్. యువజన కాంగ్రెస్ నుంచి ఎవరెవరైతే ప్రయత్నించారో, ఎవరెవరైతే యువజన కాంగ్రెస్ను కఠినం చేయడానికి ప్రయత్నించారో, వారికి ఎప్పుడూ కింద పడలేదు, ఎప్పుడూ లోక పడలేదు. ఉదాహరణకు, స్వాతంత్రం వచ్చినాక శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో మీద కూర్చుంటే ఉన్న నాయకులందరూ ఆమె వెనుక స్టేజ్ వెనుకడే కూర్చున్నారు. కానీ స్టేజ్ ముందర చీరలు ఎవరు వేయాలి, స్టేజ్ ముందర పని ఎవరు చేయాలి అన్న ఉద్దేశం చాలామంది తక్కువండే. ఒక ప్రధానమంత్రి కొడుకై ఉండి ఆయనకున్న హోదాను కూడా పక్కకు పెట్టి యువజన కాంగ్రెస్ అంటే ఒక వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్, యువజన కాంగ్రెస్ అంటే ముందుండి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సంజయ్ గాంధీ గారు 1960 యువజన కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. ఆ యువజన కాంగ్రెస్ స్థాపించడం, చెట్లు నాటడం కానీ, డౌరి హెరాస్మెంట్లు కానీ, యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం 61 సందర్భంగా ఈరోజు పార్టాఫీస్లో ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. పెద్దలు సీనియర్లు కూడా అందరూ వచ్చినాక ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఏఐసీ యూత్ కాంగ్రెస్ తరఫున పెద్దలు మాకు ఏదైతే పిలుపు మేరకు ఇచ్చినా, మేము యూత్ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతామని మేము ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొన్న కూడా మాకు యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ సీనాన్న బి సీనాన్న ఆధ్వర్యంలో మాకు పిలుపు మేరకు మేము ఢిల్లీకి కూడా వెళ్ళి నిన్ననే రావడం జరిగింది. అదేవిధంగా
ఢిల్లీలో కూడా అక్కడ పార్లమెంట్ ముట్టడి వెళ్ళనియకుండా అక్కడ ఆర్మీ పోలీసులు నరేంద్ర మోడీ గారు పెట్టి మాకు యూత్ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఫైర్ ఇంజన్ వాటర్ తోటి మాకు ప్రెజర్ వాటర్ తోటి కొట్టడం కానీ మాకు మా నేషనల్ మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో మా శివసేన రెడ్డి ఆధ్వర్యం శివసేన రెడ్డి అన్నగారి కూడా కాలు ప్రాచారం చాలా బాధాకర విషయము. అదేవిధంగా ఇంకా ముందు ముందు మేము తాండూరులో కూడా చాలా పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ చేసేటి ఉన్నాయి కాబట్టి చేస్తాం చేసి తెలియజేస్తాం. యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్ గారు మరి ఉపాధ్యక్షుడు మోహన్ గారు మరి కావలి సంతోష్ గారు మరి అనిల్ గౌడ్ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి యువజన కాంగ్రెస్ పార్వతీయం పార్టీ అసలు ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ అంటే పార్టీకి ఒక వెన్నెముకల యువజన కాంగ్రెస్ పనిచేస్తుంది. గతంలో ఈరోజు చెట్టు పెరుగుతుంటే దాని పేరు ఏ విధంగా ఉంటే ఆ పెరిగితే ఆ వేరేలాగా యువజన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ లేని కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఏ నాయకుడైనా గతంలో చూస్తే హేమంత్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ మరి ఇతర చాలామంది నాయకులు టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ మరి యువజన కాంగ్రెస్ వచ్చిన నాయకులే. యువజన కాంగ్రెస్ వచ్చే ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎదిగారు, ఈ రాష్ట్రాలను పాలిస్తున్నారు. యువజన కాంగ్రెస్ తలుచుకుంటే ఏమైనా సాధించగలదు. రాబో రోజులలో 2023 ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ సత్తేమో ఖచ్చితంగా చూపిస్తారు. యువజన కాంగ్రెస్ మరి గ్రామ గ్రామ ఊరూర కమిటీ వేసి యువతను ఉత్తేజం చేసి బాధ్యత వీళ్ళ పైన ఉన్నది. గతంలో కూడా మేము యువత కాంగ్రెస్ పనిచేశాం, చాలా యాక్టివ్ పనిచేశాం. రాజశేఖర రెడ్డి గారు 2004 పాదయాత్ర బస్యాత్రలో బైకాలు దాదాపు 5,000 బైకాలు తాండూరు నుంచి పెడితే ప్రయాణ రాజశేఖర రెడ్డి గారే ఏం నారాయణరావు గారు ఎమ్మెల్యే నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉంటే ఆయన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏం నారాయణరావు ఇంత యూత్ రోజు మీ తాండూరు ఇంత ఫాలో అయింది అంటే మా యూత్ కాంగ్రెస్ చాలా గొడవపడుతుందని చెప్పిన ఆరు నారాయణరావు గారు రాజశేఖర రెడ్డి అయితే అలాంటి యువజన కాంగ్రెస్ మళ్ళీ వీళ్ళు అశోక్ కానీ సంతోష్ కానీ మోహన్ కానీ అనిల్ కానీ మళ్ళీ బలవంతం చేశారు నియోజకవర్గంలో 2023 తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా యువజన కాంగ్రెస్ పనిచేస్తుందని తెలియజేస్తుంది.